రే నవి, ఇక ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకి ట్రెక్కింగ్ వెళ్దాం రా. అలాగే సౌమ్య, రేపు ఫుల్గా రెస్ట్ తీసుకుని ఎల్లుండి బెంగళూరుకి వెళ్ళిపోదాం. అలాగే పూర్తయిందా నీ ట్రెక్కింగ్? అప్పుడే ఎలా పూర్తవుతుంది? మనం తిరిగి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తేనే పూర్తయినట్టు లెక్క. అయ్యా, ఐదుగురు పిల్లలను కన్నదానికి ఆరో పిల్లలను కనడం కష్టమా అన్నట్టు ఇంత పీక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడం కష్టమా ఏంటి? అవునవును, నెమ్మదిగా వెళదాం. పాపం ప్రకాష్ ఇదంతా మిస్ అయిపోయాడు. మీరు ముగ్గురే కదా, మా అందరికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇక పైకి ఎక్కలేమని చెప్పింది. ఉదయాన్నింటో శిఖరానికి వెళ్ళకపోతే కొంపలు అంటుకుపోతాయి అన్నట్టుగా మాట్లాడావు, ఇప్పుడు ఇల్లొస్తున్నాగా, మరి నీకు దక్కింది ఏంట్రా? ఫిజికల్ గా ఏమీ దక్కకపోయినా ఎమోషనల్ గా చాలా దక్కింది. సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, జాయ్, సాటిస్ఫాక్షన్. రే, అవన్నీ నీకు అర్థం కావలే. లేదురా, అర్థమైంది. సిగ్గు విడిచి ఒకటి చెప్పనా, నువ్వందరినీ బలవంత పెట్టి శిఖరానికి తీసుకెళ్ళావు, చాలా అందంగా ఉంది. అలసటంతా పోయి మనసుకు సంతోషంగా ఉంది. అబ్బా, ఒరే నవి, విన్నావా? విన్నాను విన్నాను. పులుచ్చి నేను కేవలం గడ్డి మాత్రమే తింటానంటుంది. అయితే ఈ నల్లిగడ్డకు జేకొడదామా? ఒరే వద్దురా. దీప, సౌమ్య, రండి రండి. నల్లి నల్లాడికి, సోమరిపోతు నల్లాడికి, చేతగాని నల్లి నల్లాడికి. రే, నన్నంత మాట అంటావా? కొండ మీద నీ పుర్రు ఎలా పడిపోయింది అనుకున్నావు? నువ్వే చేతో తోసావు కదరా. ఒరే పిచ్చోడా, అది నేను తోయలేదురా. నిన్ను ఉడికించాలని ఆ పుర్రె నేనే కావాలని తోసాను. ఓ, నీ అమ్మ కడుపు మాడ కావాలని తోసావా? జెండాకు బదులుగా పుర్రెను పెడితే కావాలని పడేస్తావా నీ అమ్మ? రే ఆగండి ఆగండి. దీప, సమయ, సౌండ్ ఆగిపోయింది. వాడింటికి ఇక్కడికి రావాలి. అది ప్రకాష్ కాదు. ఏంటి, ప్రకాష్ కాదా? మరి గమనించారో లేదో, నిన్న రాత్రి క్యాంప్ చేసిన చోట ఏవేవో విచిత్రంగా జరిగాయి. అక్కడెక్కడి నుండో రాయి పట్టడం, నిప్పు, బ్యాక్కి నిప్పు అంటుకోవడం, ఆ వాటర్ బాటిల్, అదంతా బై యాక్సిడెంట్ అయి ఉంటుంది. అయితే ఇది ఇది కూడా యాక్సిడెంటేనా? అంటే నువ్వనేదేంటి, ఇదంతా ఏ దెయ్యమో భూతమో చేస్తుందేనా? నవి, సౌమ్య చెప్పిందంతా ఎందుకో నాకు నిజమనిపిస్తోంది. ఒక నిమిషం అందరూ కూర్చోండి. కూర్చోడమా? ఏం చేస్తున్నావు? ఒక చిన్న టెస్ట్ చేయాలి. అందరూ కూర్చోండి. రమేష్ కూర్చో. సరే, ఇదంతా తను చెప్పినట్టు దెయ్యమో భూతమో పిశాచమో చేస్తుందనుకుందాం. ఒకవేళ అదే గనక నిజమైతే మన కళ్ళెదుట ఈ బాక్స్ని జస్ట్ ఇలా పడేయని చూద్దాం. ఏంటి నవీనిది, దయ్యం ఉందో లేదో కనిపెట్టడం ఇంత సులభమైన పనా? ఏ, మన వెనకాల ఉండి ఇదంతా చేస్తుందంటే మన ఎదుటికొచ్చి ఇది చేయడం కష్టమా? అంటే దానికి భయమా? సరే సరే, అందరూ కాస్త సైలెంట్గా ఉండండి, అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు అది వచ్చి దీన్ని పడేస్తుంది. చూసారా ఏ దెయ్యం?
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Deverakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.